ఛార్జింగ్ కరెక్ట్ చేస్తాం ఎప్పుడు ఛార్జింగ్ కరెక్ట్ చేస్తామో మనకి లోపలికి పవర్ ఇన్పుట్ అవుతుంది ఓకేనా ఎంత పవర్ ఇన్పుట్ అవుతుంది అంటే రెగ్యులర్ గా మనం ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే 5 వోల్టేజ్ ఇన్పుట్ చేస్తాం ఓకేనా ఇట్లే వోల్టేజ్ ఇన్పుట్ అవుతా 5 వోల్టేజ్ ఏ 5 వోల్టేజ్ పెంచేసా దాని కంటే ఏమే ఇదర్ కెపాసిటర్ ఏముంటుంది కెపాసిటర్ మీరు ఎప్పుడైనా గమనించారు అనుకోండి ఇక్కడ సపోర్ట్ లో ఉంటుంది ఈ సపోర్ట్ మీద ఏందో దేకు ఏ దేకుందో ఈ కెపాసిటర్ దగ్గర రాకు ఫిల్టర్ కెపాసిటర్ 1 డయోడ్ ఆ డయోడ్ అది ఆ ఎదురుగా కనిపించేది డయోడ్ ఈ డయోడ్ రక ఏకు ఫిల్టర్ కెపాసిటర్ ఇట్ ఇస్ ఫర్ ప్రొటెక్టింగ్ ద వోల్టేజ్ దిస్ ఇస్ ద ఫిల్టర్ ద పల్సెస్ ఓకే ఫిల్టర్ ద పల్సెస్ అండ్ ప్రొటెక్టింగ్ ద వోల్టేజ్ దో మీ రక రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వస్తుంది అంటే బి టు బి స్ట్రిప్ట్ బి టు బి స్ట్రిప్ట్ లో మనం కనెక్ట్ చేస్తాం బి టు బి స్ట్రిప్ట్ నుంచి మెయిన్ బోర్డ్ కు వస్తుంది మెయిన్ బోర్డ్ లో మనకి వి బస్ పాయింట్ ఉంటుంది ఏముంటుంది వి బస్ ఐసి బోర్డ్ పైన రాసి ఉంటుంది వి బస్ అని మీరు ఎప్పుడైనా చూస్తే కనబడుతుంది వి బస్ లేదు అంటే జంక్షన్ పాయింట్ కనబడుతుంది ఈజీగా ఇట్లా బోర్డ్ కి వి బస్ అని ఉంటుంది ఇక్కడ ఇది వి బస్ ఇక్కడ కనిపిస్తుంది ఒక జంక్షన్ దిస్ ఇస్ కాల్డ్ వి బస్ అన్నమాట ఒక జంక్షన్ గోల్డ్ కలర్ పాయింట్ కనబడుతుంది మదర్ బోర్డ్ లో దీన్ని ఏమంటారంటే వి బస్ అంటారు సో క్యాబ్ అంటే వి బస్ ఈ పాయింట్ ఏమంటారంటే వి బస్ ఇది సమ్ ఫోన్స్ లో డైరెక్ట్ గా వి బస్ అనే లెటర్ వస్తుంది డైరెక్ట్ గా లెటర్ రాసి వస్తుంది అనమాట బి బస్ అని కొన్ని మోడల్స్ లో లెటర్ ఏం రాదు జస్ట్ మీకు ఐడెంటిఫై మాత్రమే అవుతుంది ఏముంది బి బస్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా బి టు బి కనెక్టర్ పక్కనే ఉంటుంది బి బస్ అని అది జంక్షన్ పాయింట్ అనమాట అంటే మీకు ఈ స్ట్రిప్ లో పవర్ ఈ పవర్ వేసే జాతనా ఈ పవర్ ఎక్స్ మీద ఏ లైన్ మీద దాకి జాతే మదర్ బోర్డ్ లో